ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం పాండిచెర్రీ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చూద్దాం. ఇది ఒక GFTI. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. ఈసీ పాండిచెర్రీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ఒక GFTA అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్సెస్. సో జోసా కౌన్సిలింగ్ ద్వారా ఇందులో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఈ కాలేజీని 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. 240 ఏకర్స్లో ఈ కాలేజ్ అయితే ఉంటుంది అండ్ ఈ కాలేజ్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 144 ర్యాంక్ అయితే ఉంది. మనకు పాండిచెర్రీ రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పిల్లంచావిడి అనే విలేజ్లో మనకి ఈ కాలేజ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా అవైలబుల్ గ్రూప్స్ విషయానికి వస్తే మనకి పాండిచెర్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మెకట్రానిక్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్న గ్రూప్స్. సో మీరు కట్ ఆఫ్ అయితే సీసాబ్ ఆర్ జోసా నుంచి చెక్ చేసుకోవచ్చు. సీసాబ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. సో సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసే ఒక కౌన్సిలింగ్. అందులో ఏంటంటే కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది సీసా జోసాతో పోల్చుకుంటే, ఎందుకంటే సీసాబ్ అనేది రిమైనింగ్ సీట్స్కి చేస్తారు కాబట్టి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఓపెన్ కేటగిరీలో చెక్ చేస్తున్నాను. సో ఓపెన్ కేటగిరీలో కెమికల్ అయితే 57,000 వరకు వెళ్ళింది, సివిల్ అయితే 76,000 వరకు వెళ్ళింది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 42,000 వరకు వెళ్ళింది. సిఆర్ఎల్ ర్యాంక్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎందుకంటే ఓపెన్ వాళ్ళకి కాబట్టి. సో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి హోమ్ సీట్ 453 వెళ్ళింది, ఆల్కి వచ్చేసి మనకి 65,103తో క్లోజ్ అయింది అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనకి 41,195 ర్యాంక్తో క్లోజ్ అయింది ఓపెన్ వాళ్ళకి అండ్ ఈఐఈ విషయానికి వస్తే 49,645తో క్లోజ్ అయింది అండ్ మనకి సీసాబ్లో అరౌండ్ మనకి ఒక 1 లాక్ వరకు కూడా సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు సీసాబ్ రౌండ్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. స్ట్రక్చర్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఈ వెబ్సైట్లో అయితే ఉంటాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదేంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫీ స్ట్రక్చర్ అయితే వీళ్ళు డీటెయిల్ ఫీ స్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 150,000, సెకండ్ ఇయర్ కూడా 150,000, థర్డ్ ఇయర్ 150,000 అండ్ ఫోర్త్ ఇయర్ కూడా 150,000 అయితే ఉంటుంది. 74,000 ఫర్ సెమిస్టర్ ఫీజు అయితే ఉంటుంది. సో లైబ్రరీ డిపాజిట్ అయితే వచ్చేసి ఫస్ట్ ఇయర్ 1,000 కట్టాలి, కాస్ట్ డిపాజిట్ వచ్చేసి 10,000 అయితే కట్టాలి. ఇది వచ్చేసి రీఫండబుల్. ఈ రెండు లైబ్రరీ డిపాజిట్ అండ్ కాస్ట్ డిపాజిట్ అయితే ఫైనల్ ఇయర్లో మనకి ఇచ్చేస్తారు అండ్ ఎగ్జామినేషన్ ఫీ పర్ యానం వచ్చేసి 52,500 అండ్ మనకి బుక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేసి 5,000 అయితే తీసుకుంటారు. ప్రాజెక్ట్ వర్క్ అయితే ఏ ఫీజు అయితే లేదు. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి అరౌండ్ పర్ ఇయర్ వచ్చేసి ఒక 170,000 నుంచి 175,000 అయితే అవుతుంది. సో వితౌట్ హాస్టల్ ఫ్రెండ్స్ ఇది. సో మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి స్కాలర్షిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో స్కాలర్షిప్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు డీటెయిల్డ్గా, సో కింద అయితే మనకి నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫర్ ప్లీజ్ కాల్ ఫర్ క్లారిఫికేషన్ ఆన్ ఫీజ్ అండ్ స్కాలర్షిప్ డీటెయిల్స్ అని చెప్పి ఒక నేమ్ అయితే ఇచ్చి మనకి మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మనకి 25 లాక్స్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ వచ్చేసి 4.7 లాక్స్ ప్యాకేజ్. 150+ కంపెనీస్ నుంచి ఆఫర్స్ అయితే వచ్చినాయి. అవుట్ ఆఫ్ 500 స్టూడెంట్స్ 450+ స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు. మోర్ దాన్ 1,000+ ఆఫర్స్ అయితే వచ్చినాయి మనకి ఎంఎన్సీస్, ప్రైవేట్ బేస్ కంపెనీస్, ఇలాంటి చాలా అంటే చాలా కంపెనీస్ నుంచి మనకు ఆఫర్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి. సో మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది. రీసెర్చ్ కూడా మనకి ఈ కాలేజీలో బాగా జరుగుతుంది. ఈ కాలేజ్ నుంచి మోర్ దాన్ 30+ స్టార్టప్ కంపెనీస్ అయితే స్టార్ట్ అయినాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఈ కాలేజ్ అయితే ఉంటుందో. సో ఒక మంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయితే మనకి ఈ కాలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్లేస్మెంట్స్ అయితే మనకి మిగతా కాలేజెస్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే ఉన్నా మనకి ఆఫర్స్ అయితే ఎక్కువ ఆఫర్స్ వచ్చినాయి. సో ఇక్కడ స్టూడెంట్స్ మనకి 500 ఎంతో మంది ఉంటారు బీటెక్ స్టూడెంట్స్, మోర్ దెన్ 1,000+ ఆఫర్స్ అయితే వచ్చినాయి.